హాయ్ హలో అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం ఇంట్లో పూజలు, వ్రతాలు, అలానే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడు మనము ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు, కుంకుమ, తాంబూలం ఇస్తూ ఉంటాం కదండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు మనం జాకెట్ పీస్ ఇస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఈ విధంగా కనుక ఫోల్డింగ్ అని చేసుకున్నట్లయితే మనకు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడైతే ఒకటి జాకెట్ పీస్ తీసుకున్నాను. ఇలా తీసేసుకుని మనం ఈ విధంగా ట్రయాంగిల్ వచ్చేటట్లుగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్గా వచ్చింది కదా. దాన్ని రివర్స్లో తిప్పేసుకొని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మడుచుకోవాలండి. ఇలా మడుచుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఒక మడతని తీసి లోపలికి ఉంచేసి ఇంకొక మడతని కింద నుండి పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా లోపలికైనా మడుచుకోవచ్చు, లేదంటే ఆ పీస్నే మనం పైకి వేసేసి పిన్ను కానివ్వండి, లేదంటే ఏదైనా గమ్ము పెట్టుకోవచ్చు, లేకుంటే మనకు కుందన్స్ ఉంటాయి కదండి, పెద్ద కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆ లోపల మనం పసుపు, కుంకుమ, అలానే పువ్వులు పెట్టేసి ఈ విధంగా మనము పర్స్ లాగా మనం ప్యాక్ చేసేయచ్చండి. మనకు కావాల్సిన విధంగా మనము ఇలాంటి ఐడియాస్తో రిటర్న్ గిఫ్ట్స్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకుని మనం కుందన్స్ అలా ఏదైనా కూడా మనకు డెకరేటివ్గా ఉండడానికి మనం ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి, గమ్మేసి అంటించేసుకోవచ్చు. కాకపోతే మనం గమ్మేసి అంటించడం వల్ల ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అది యూజ్ చేసుకోవడానికి గమ్ అంతా ఉంటుంది కాబట్టి దానికంటే కూడా ఈ విధంగా పిన్ చేసేసి ఇచ్చేసామనుకోండి, ఈజీగా ఉంటుంది, అలానే పాడవకుండా కూడా ఉంటుంది. మీకు ఇదే విధంగా ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఫంక్షన్స్ అప్పుడు మనం ముందే ఒకరోజు ముందే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అందులో పసుపు, కుంకుమ, పువ్వులన్నీ పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఫంక్షన్ అయిపోయిన వెంటనే మనం అందరికీ పనిచేసేయచ్చండి. అది లేదు, ఇది లేదు, కనపడలేదని హడావిడిగా చూసుకోకుండా ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకు ఈజీగా ఉంటుంది, అలానే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, చూడడానికి పర్స్ లాగానే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.